చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో మీ గ్యాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ గ్యాంగ్లో కామెడీ బాగా ఎక్కువ ఎవరు చేస్తారంటే వైభవర్ష గారు అని పేరు చెప్పకుండా ఇంకేదైనా పేరు చెప్తారా? వైభవర్ష కామెడీ ఎవరు బాగా చేస్తారు ఎక్కువ అంటే మీ గ్యాంగ్? అందరూ ఐ థింక్ వైభవర్ష, సునీల్ గారు కూడా, ఐ మీన్ చెప్తారు, డైరెక్ట్ చెప్తారు. నా నేమ్ కూడా ప్లీజ్ చెప్పండి. నేను కూడా తింటాను, నేను కూడా కామెడీ చేస్తున్నాడు మంచి బాగానే బాగా రీల్స్లో. యూ కెన్ టెల్ మై నేమ్. అదే అదే సంతోష్ సార్ కూడా అదే, అందరూ చాలా బాగా చేస్తారు కామెడీ. వాళ్ళతో మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం, అది నేను చెప్పాను కూడా, బట్ ట్రై చేస్తాను. అదే మెయిన్లీ సంతోష్ సార్ ఉంటుంది. చైతన్య గారు అక్కడ కొంచెం ఇక్కడ ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూ నడుస్తుంది, ఏమంటున్నాడు? ఓ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఐ వాస్ సేయింగ్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. యాక్చువల్లీ అందరి కోసం జస్ట్ కమెంట్స్ పాస్ చేస్తా. అండ్ మీరు చూసుకుంటే ఏ స్క్రిప్ట్ అయినా చాలా రేర్గా సెలెక్ట్ చేసుకుంటారని విన్నాం, బట్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి పర్టికులర్గా ఏదైనా రీజన్ ఉందా? మీకు నచ్చిన కీ పాయింట్ ఏదైనా ఉంటే చెప్తా. స్క్రిప్ట్ ఓవరాల్ ఓకే, ఐ థింక్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మీరు చూస్తే లైక్ నా లాస్ట్ తెలుగు ఫిల్మ్స్ చూస్తే లైక్ గరుడ వేగ, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ, అన్ని స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి. యూ విల్ నాట్ గెట్ బోర్డ్ ఈవెన్ ఫర్ 1 మినిట్ ఇన్ దోస్ మూవీస్. ఇక్కడ కూడా వెన్ నరేషన్ చేశారు డైరెక్టర్, దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆల్ త్రూ అవుట్ నా అటెన్షన్ హోల్డ్ చేశారు త్రూ అవుట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇది ఒక ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ నాకు యూనో ఇస్తారు సార్. అండ్ ఆల్మోస్ట్ 3 షేడ్స్ ఉన్నాయి ఇక్కడ, సో అందుకే నేను చేశాను. అది చైతన్య గారు, ట్రైలర్ చాలా బాగుందండి. సో ఇది ఒక ట్రైలర్ చూస్తే నాకు యాక్షన్ ప్లస్ కామెడీ కనిపించింది. సో మీరు టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారి దగ్గర ఏమైనా ప్రిఫరెన్స్ తీసుకున్నారా ఎక్స్ట్రాగా? ఇట్ వాజ్ ఈజీ, అందరూ ఎవ్రీబడి వాజ్ వెరీ సపోర్టివ్. ఈ గ్లామర్ రహస్యం ఏంటి, ఇంకొకటి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు సినిమాలో, ఆ గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సాంగ్ కూడా పాడారు సినిమాకి, హౌస్ ది ఎక్స్పీరియన్స్? What is the first question? Same. ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. ఐ థింక్ నాకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, అందుకే అలాగే ఉన్నాను. ఆల్వేస్ హ్యాపీ అండ్ లైట్ గా తీసుకుంటాను అన్ని, అందుకే సీరియస్గా ఐ డోంట్ టేక్ థింగ్స్. దట్ ఇస్ వై. అన్న ఇదే క్వశ్చన్ నేను అడిగా, నన్ను ఏం అడిగిందో తెలుసా? నీకు దమ్ ఉంటే ఇదే క్వశ్చన్ ఒక స్టార్ హీరోని అడుగుతావా అని అడిగింది. డిడ్ యు ఆస్క్ దట్? యాక్చువల్లీ నేను అదే అడిగాను, దట్ యునో నేను ఎప్పుడూ నేను చూడలేదు దట్ ఒక అబ్బాయికి మీరు అలాగే క్వశ్చన్స్ ఎప్పుడు, యు నెవర్ ఆస్క్ యునో దట్ వై దర్ ఆర్ పీపుల్ వర్కింగ్. అది తెలియదు, కానీ ఒక అమ్మాయికి ఆల్వేస్ అడుగుతారు అందరూ దట్ హౌ యు ఆర్ లుకింగ్ లైక్ దిస్, బట్ కానీ నేను ఎప్పుడు చూడలేదు దట్ అ మ్యాన్ ఇస్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. బట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్, సో థ్యాంక్ యూ. అండ్ తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో యాక్చువల్లీ నేను వేరే లాంగ్వేజెస్లో కూడా ఆల్వేస్ వర్క్ చేస్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్. సో కన్నడలో యాక్చువల్లీ ఒక మూవీ ఉంటుంది, కోటి గొబ్బా 3 పిక్చర్ సుదీప్తో పాటు, అది 3 ఇయర్స్ చేశాను. తర్వాత బెంగాలీలో అండ్ హిందీలో, సో నేను 4-5 లాంగ్వేజెస్లో ఇక్కడ నుంచి అక్కడికి యూనో ఐమ్ జస్ట్ ఆల్వేస్ డూయింగ్ డిఫరెంట్. కానీ తెలుగులో ఫర్ అ లాంగ్ టైమ్ నాకు ఐ వాస్ గెటింగ్ రోల్స్ వేర్ ఇట్ వాజ్ లైక్ జస్ట్ నథింగ్ మచ్ టు డూ ఇన్ ఇట్ లైక్ ఇట్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈ రోల్కి కొంచెం నీట్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, అందుకే నేను ఓకే చేశాను. థర్డ్ క్వశ్చన్ సింగింగ్. సో నేను ఆల్రెడీ డిఎస్పీతో పాటు సింగ్ చేస్తూనే ఉన్నాను చాలా కాన్సర్ట్స్లో అమెరికాలో. సింగింగ్ యాక్చువల్లీ నా ఫ్యామిలీలో కూడా అందరూ చేస్తారు, నా మమ్మీ డాడీ అందరూ. సో రీసెంట్లీ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఆల్సో, సో సార్ అడిగారు, సో అందుకే నేను జస్ట్ సింగ్ చేశాను. దట్స్ ఇట్. డు యు కంటిన్యూ ఫర్దర్ సింగింగ్? Yes, for sure. Yes, I will. Very seriously, I will be doing singing. Yes. Harsha garu.